క్లియర్ అర్థమవుతుంది. ఎందుకంటే గీతా గోవిందకి అలానే జరిగింది, దీనికి అలానే జరిగింది. అర్జున్ రెడ్డికి అయితే అన్నెసెసరీ కాంట్రవర్సీస్ ఎన్నో చేశారు. ఏకంగా బాలీవుడ్లో రీమేక్ చేస్తారు, తమిళ్లో రీమేక్ చేస్తారు, మలయాళంలో రీమేక్ చేస్తారు, బెంగాలీలో రీమేక్ చేద్దాం ట్రై చేస్తారు. ఇంతమంది పోకూడదు అంటే తెలుగులో వీళ్ళకి అన్నెసెసరీ కాంట్రవర్సీస్. ఇది కేవలం విజయ్ దేవరకొండ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతి ఒక్కరు చేసే కుట్ర, అంతే 100% పక్కా. అది సాంగ్స్ అసలు ఏ సినిమా స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెంటా, సాంగ్స్ ఇంపార్టెంటా? ప్రతి సాంగ్ బాగుంది థియేటర్లో. నేను బయట ఆడియో జూక్ బాక్స్లో విన్నప్పుడు రెండు సాంగ్స్ నచ్చినాయి నాకు. థియేటర్లో వినేటప్పుడు ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసాను, ఎందుకంటే విజువలైజేషన్ వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది క్లియర్గా. యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్. స్టోరీ టెల్లింగ్లో బాగా వస్తుంది ప్రతి సాంగ్. అంతేగాని ఇక్కడ స్టోరీ హైదరాబాద్లో నడుస్తున్నారు, సాంగ్ పోయి అమెరికాలో నడవదు. అన్ని సినిమాల లెక్క స్టోరీ ఇక్కడ ఉంటుంది, పోయి యుఎస్లో సాంగ్ ఎత్తాడు. స్టోరీ ఇక్కడ ఉంటుంది, పోయి దుబాయ్లో సాంగ్ ఎత్తాడు. అది కాదు ఈ సినిమా. న్యాచురల్ అండ్ లాజికల్ స్టోరీ టెల్లింగ్, దిస్ ఈజ్ అల్టిమేట్ మూవీ. పీపుల్ షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. టాక్సీవాలా హిట్ వచ్చింది విజయ్ దేవరకొండకి. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత, గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఇప్పుడు టాక్సీవాలా నాకు బాగా నచ్చింది. అండ్ నోటా పోయినా కూడా ఇది విజయ్కి మంచి మైలేజ్ ఇచ్చే సినిమా అవుతుంది. బాగుంది, మంచి సినిమా, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అన్ ఇక ఏం చెప్పాలేం, సినిమా గురించి బాగుంది. గో అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్పాలి. సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్స్ అన్నీ ఉంటాయి. డైరెక్టర్కి కూడా కన్సల్టేషన్ చెప్పాలి. ఎందుకంటే తక్కువ స్టోరీ క్యారెక్టర్లు పెట్టి మంచి గిట్టు కొట్టాడు భయ్య. సూపర్ ఉంది నిజంగా, చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ బాగున్నది. ఎట్లా చనిపోయారు వాళ్ళ కూతురు అనేసి బాగా చూపించాడు అనమాట. సూపర్ ఉంది సినిమా. ఏంటండి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ అంతా నా కామెడీ బాగుందండి. ఇక్కడ హాలీవుడ్ అనే అతని క్యారెక్టర్ బాగుంది, ప్లస్ హీరో గారి కాంబినేషన్ మస్తు బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది అన్న. ఎక్సలెంట్ స్క్రిప్ట్, విజయ్ దేవరకొండ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ టు ద టీమ్. అండ్ మంచి యాక్టింగ్ చేశారు. సైకలాజికల్గా ఏమి ఆత్మ లేదంటే చూపించాడు. హారర్ ఏమనిపించలేదు కానీ, బట్ ఏ టోన్ లైక్ బోర్ ఏమనిపించలేదు. ఎక్సలెంట్ అండి. ఫస్ట్ సెకండ్ హాఫ్ కానీ బాగా కవర్ చేశాడు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది. రావణ్ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు విజయ్ యాక్టింగ్ చెప్పే అవసరం లేదు. విజయ్ ఇది ఆల్రెడీ అర్జున్ రెడ్డిలో ప్రూవ్డ్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ అగైన్. అందరు నోటా నోటా పోయింది అండ్ బట్ హీ విల్ కమ్ బ్యాక్. కామెడీ కూడా ఎక్సలెంట్ బాగుంది. నేను రేటింగ్ ఇవ్వను కానీ ఐ కెన్ ఐ సే దట్ ఇస్ మూవీ ఇస్ వెరీ గుడ్. ఎవ్రీ వన్ కెన్ వాచ్ ద మూవీ. అందరు చూడొచ్చు. దేవరకొండ యాక్షన్లో మంచి మెచ్యూరిటీ బాగా కనిపించింది, బాగా చేశారు. ఫైట్స్ లేకపోతే ఇంకోటి ఏంటో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, చాలా బాగుంది. అంటే పైరసీ జరిగితే సినిమాలు సక్సెస్ అవుతాయి. అత్తారింటికి దారేది కానీ ఇలాంటి సినిమా దీంతో పోల్చుకుంటే, ఇది కూడా పైరసీ జరిగింది. మొత్తం సినిమా అంతా రిలీజ్కి ముందే బయటకు వచ్చేసింది. ఇలాంటి ఆటలకు ఒక మంచి సమాధానం చెప్పిందండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, బాగుంటుంది. కింద సెంటర్లో కూడా చాలా బాగా ఆడుతుంది సినిమా. సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. అంటే ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, తన నా ఫ్రెండు, తను చాలా టెన్షన్ పడేవాడు. అన్న సినిమా ఎలా ఉంది, బయటకు వచ్చేసింది ఏంటండి, ఏం టెన్షన్ పడకు, సినిమాయే సమాధానం చెప్పుద్దన్నాను. దానికి తగ్గ సమాధానం సినిమాలో ఉంది. మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ.